ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు. ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు భరోసా పథకం కింద డబ్బులు విడుదల చేస్తామని చెప్పారో, ఆ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేస్తున్నారు. రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక ఎటకేలకు 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సాయంత్రం 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పారో, ఆ యొక్క నిధులు అయితే విడుదల కాబోతున్నాయండి. ఇక ఇప్పటికే మనకు ఎప్పుడో విడుదల చేయాల్సినా కూడా మనకు నిన్న జరిగినటువంటి బడ్జెట్లో మనకు 15,000 కోట్ల రూపాయలను ఈ యొక్క రైతు భరోసా పథకానికి కేటాయించడం జరిగింది. ఈ యొక్క 15,000 కోట్ల రూపాయలను విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేస్తామని సీఎం గారు మాటిచ్చారు. ఇక గతంలో ఎవరైనా రైతు బంధు పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి, అలాగే రైతు భరోసా కింద ఇప్పుడైతే కొత్తగా నిధులు అయితే ఇస్తారు, అలాగే ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసా పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.